Hello viewers, welcome to our YouTube channel MagnasV ENT Hospital. This YouTube channel is started to bring awareness among public regarding health issues which are related to ENT and head and neck. I am Dr. Ravi Kumar, ENT head and neck surgeon from MagnasV ENT Hospital, Hyderabad. Ee roju manamu sinus lo anaganemi, sinusitis anaganemi, rendu okatena vaati madhyana bedalu emanna unnaya తెలుసుకుందాం. ముఖ్యంగా సైనస్లు అనగా అవి నార్మల్. సైనస్లు అనగా మన కపాలంలో మన తలలో ఉండే గాలి గదులు. వాటి నిండా గాలి మాత్రమే ఉంటుంది. వాటి లోపల మ్యూకస్ మెంబ్రేన్ అనే సన్నటి పొర ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ గాలి వెళ్ళిపోయి ఆ సైనస్ అనే గాలి గదులలో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందో దాన్ని సైనసైటిస్ అని అంటారు. మన తలలో నాలుగు రకాల సైనస్లు ఉంటాయి. నెంబర్ వన్ ఈజ్ మ్యాగ్జిలరీ సైనస్, నెంబర్ టూ ఎథ్మాయిడ్ సైనస్, నెంబర్ త్రీ ఫ్రాంటల్ సైనస్, నెంబర్ ఫోర్ ఈజ్ స్ఫినాయిడ్ సైనస్. మ్యాగ్జిలరీ సైనస్ అనగా మన కంటి కింది భాగంలో రెండు సైడ్లు ఉండే సైనస్లని మ్యాగ్జిలరీ సైనస్ అంటారు. ఫ్రాంటల్ సైనస్ అనగా మన కంటి పైభాగంలో కనుబొమ్మల లోపల ఉండే సైనస్లని ఫ్రాంటల్ సైనస్ అని అంటారు. మన కన్నుల రెండు కన్నుల మధ్యలో ముక్కు లోపల ఉండే సైనస్లని ఎథ్మాయిడ్ సైనస్ అని అంటారు. ఇక నాలుగవది చిట్ట చివరి స్ఫినాయిడ్ సైనస్, మన కంటి లోపల ముక్కు లోపలి భాగంలో మెదడు దగ్గర ఉండే సైనస్లని స్ఫినాయిడ్ సైనస్ అని అంటారు. ఈ నాలుగు రకాల సైనస్లు మామూలుగా అందరికీ దరిదాపులా ఉంటాయి. చాలా కొంతమందికి మాత్రమే అవి చిన్నప్పుడు నుంచి పెరిగేటప్పటికి కొంతమందిలో అవి ఏర్పడకుండా ఉంటాయి. అయితే ఈ సైనస్లు భగవంతుడు మనకు ఎందుకు సృష్టించాడు, వాటి వలన మనకు ఉపయోగాలు ఏమిటి అనేది ఈరోజు తెలుసుకుందాం. మామూలుగా సైనస్లలో గాలి ఉండడం వలన మన కపాలంలో మన తల భాగంలో బరువు అనేది చాలా తక్కువగా ఉంటుంది, చాలా తేలికగా ఉంటుంది. మనకు తలలోని బరువు తగ్గేయడానికి, తేలికగా ఉంచడానికి భగవంతుడు మన తలలో ఈ సైనస్లు అనే వాటిని సృష్టించాడు. రెండవ ఉపయోగం ఏమిటంటే, మామూలుగా మనం శ్వాస పీల్చుకునే దానిలో తేమ కానీ ఉష్ణోగ్రత కానీ కొద్దిగా వాతావరణం వల్ల ఎక్కువ తక్కువ అనేది ఏర్పడుతుంది. అయితే మనం పీల్చుకునే గాలి సరైన తేమ సరి అయిన ఉష్ణోగ్రత ద్వారా వెళ్ళడానికి, మన ఊపిరితిత్తులలోనికి సరైన ఉష్ణోగ్రతతోటి సరైన తేమతోటి ఆ గాలి వెళ్ళడానికి ఈ సైనస్లు అనేవి తోడ్పడతాయి. మనము సైనస్ అనేవి ఏంటివి అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు సైనసైటిస్ అంటే ఏమిటి అనేది తెలుసుకున్నాము. సైనస్ అనేది నార్మల్, సైనసైటిస్ అనేది అబ్నార్మల్. సైనసైటిస్ అనేది సైనస్లో ఉన్న గాలి గదులలో గాలి పోయి వాటిలలో పస్సు ఏర్పడితే దాన్ని సైనసైటిస్ అంటాము, అంటే ఇన్ఫెక్షన్ అన్నమాట అది. అయితే మామూలుగా ఈ సైనస్లన్నీ కూడా ముక్కు లోపలికి చిన్న ద్వారాల ద్వారా, చిన్న రంధ్రాల ద్వారా అవి తెరుచుకొని ఉంటాయి. వాటిలలో వెంటిలేషన్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అలా ఉండడమా ఉండడం వలన జబ్బులు అనేవి రావు, పస్ అనేది ఏర్పడదు, ఇన్ఫెక్షన్ అనేది రాదు. ఎప్పుడైతే ఆ సైనస్లు ముక్కు లోపలికి ఓపెన్ అయ్యే చిన్న రంధ్రాలు మూసుకొని పోతాయో అప్పుడు సైనస్లలో ఇన్ఫెక్షన్ వస్తుంది. అయితే ఎటువంటి సందర్భాలలో ఈ సైనస్లలో ఇన్ఫెక్షన్ వస్తుంది, సైనసైటిస్ అనేది వస్తుంది అంటే, విపరీతమైన నేసల్ ఎలర్జీ ఉన్నప్పుడు, అంటే పేషెంట్స్ కొంతమంది బాగా తుమ్ముతుండడము, ముక్కులో నుంచి నీరు కారడము, బాగా ఇచ్చింగ్ రావడము, అంటే దురదలాగా అనిపించడం ముక్కులో, ఇదంతా ఎలర్జీ లక్షణాలు. ఇటువంటి విపరీతమైన నేసల్ ఎలర్జీ ఉన్నప్పుడు సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల సైనసైటిస్ వస్తుంది. అలాగే కొంతమందిలో మనము ముక్కు దూలం వంకర చూస్తుంటాము. ఆ వంకరగా ఉండే ముక్కు దూలం ద్వారా ఆ సైనస్లలో ఉండే రంధ్రాలు మూసుకుపోయి వాటి లోపల చీము ఏర్పడి సైనస్ ఇన్ఫెక్షన్, సైనసైటిస్ అనేది వస్తుంటుంది. అలాగే మనం బాగా దుమ్ముకు ఎక్స్పోజ్ అయినప్పుడు, చల్ల గాలికి, చల్లటి వాతావరణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు, చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు, అనగా లైక్ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఫ్రిడ్జ్ వాటర్,
ఇటువంటి వా తీసుకున్నప్పుడు లేదా మామూలుగా డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇటువంటి సందర్భాలలో సైనస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాగే స్మోకింగ్ చేసేవారికి కూడా సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మామూలుగా ప్యాసివ్ స్మోకింగ్ చేసేవారికి కూడా, అంటే పక్కన ఎవరైనా ధూమపానం చేస్తున్నప్పుడు, స్మోకింగ్ చేస్తున్నప్పుడు ఆ గాలిని, ఆ స్మోక్ని కనుక పీల్చుకుంటే వారికి కూడా సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. సో ఇటువంటి సందర్భాలలో సైనస్ ఇన్ఫెక్షన్ అనేది, సైనసైటిస్ అనేది వస్తుంది. అలాగే ఈత కొట్టడం వలన కూడా సైనస్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. బాగా ఎక్కువ సూక్ష్మజీవులున్న నీరులో గనక మనం ఈత కొట్టినట్లయితే ఆ సూక్ష్మజీవులు మన ముక్కు రంధ్రాల ద్వారా సైనస్లలోకి ప్రవేశించి సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి డెంటల్ ఇన్ఫెక్షన్స్, అంటే దంతాలలో ఉన్న ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వ్యూయర్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము వీలైనంత త్వరగా మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.